రెండు తెలుగు రాష్ట్రాలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్లో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. సరూనగర్ ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. లెక్కింపుకు మొత్తం 8 హాళ్లు వినియోగించినారు. ఒక్క మాల్లో 7 టేబుల్ చొప్పున 56 టేబుల్ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్లో 357,354 ఓట్లు పోలయ్యాయి. 3 షిఫ్టుల్లో అధికారులు సిబ్బంది పనిచేయనున్నారు. అయితే తుది ఫలితం తేలడానికి సుదీర్ఘ సమయం పడుతుంది. రేపు ఉదయానికి తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని అంచనా వేస్తున్న అధికారులు, ఓట్ల లెక్కింపులో పాల్గొనే అధికారులు సిబ్బందికి షిఫ్టుల వారీగా విధులు కేటాయించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి కాగానే అభ్యర్థి గెలుపునకు అవసరమైన ఓట్ల సంఖ్యపై స్పష్టత వస్తుంది. సాధారణ ఎన్నికల కౌంటింగ్లో రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు ఉంటుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో ప్రాధాన్యత అంకెల లెక్కింపు ప్రాతిపదికన రౌండ్లు ఉంటాయి. 1వ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయితే మొదటి రౌండ్ పూర్తయినట్లు పరిగణిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత ఎన్నికల్లో అభ్యర్థి గెలుపునకు కావాల్సిన కోటా ఓట్లు ఎన్ని అనేది తేలుతుంది. తొలి రౌండ్లో మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరికెన్ని వచ్చాయనేది తెలుస్తారు. చెలని ఓట్లను లెక్క పెడతారు. చెల్లిన ఓట్లలో 50% ప్లస్ ఒక ఓటు కలిపితే ఎంత వస్తుందో దాన్ని కోటాగా నిర్ధరిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్లో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. హైదరాబాద్ సరూనగర్ ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేశారు. లెక్కింపునకు మొత్తం 8 హాళ్లు వినియోగించనున్నారు. ఒక మాల్లో 7 టేబుల్ చొప్పున 56 టేబుల్ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్లో 357,354 ఓట్లు పోలయ్యాయి. 3 షిఫ్టుల్లో అధికారులు సిబ్బంది పనిచేయనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు ప్రారంభమైంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానంలో 357,354 ఓట్లు పోల్కాగా వాటిని సరూర్ నగర్లో లెక్కిస్తున్నారు. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానం నుంచి పోలైన 386,320 ఓట్లను నల్గొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో లెక్కిస్తున్నారు.
రాత్రి 8 గంటల వరకు బ్యాలెట్ పేపర్లను కట్టలు కట్టనే వచ్చే అవకాశం ఉంది. మొదటి ప్రాధాన్యత ఓట్లో గెలుపు తేలకుంటే ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుంది. లెక్కింపు కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. 144 సెక్షన్ విధించారు. రైట్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి మన అప్డేట్ సిటీ బ్యూరో చీఫ్ కరుణాకర్ తెలుసుకుందాం. కరుణాకర్ చెప్పండి. ఉదయమే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ రెండు ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఇటు అటు నల్గొండలో, ఇటు హైదరాబాద్ కరీంనగర్ స్టేడియం ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. పట్టభద్రు ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం ఎందుకంటే ఎటువంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా పూర్తిస్థాయి భద్రత ఏర్పాటు చేసింది. రెండు కౌంటింగ్ లో సీసీ కెమెరాలతో పాటు వెబ్ క్యాస్టింగ్ ద్వారా హైదరాబాద్ లోని ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక మొన్న జరిగిన ఎన్నికల్లో మొత్తం భారీ ఎత్తున పోలింగ్ నమోదైంది. మొత్తం రెండు స్థానాలకు 1606 మంది సిబ్బంది ఈ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. అయితే సాధారణ ఎన్నికల్లో మనం చూస్తాం, మిగతా ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పోస్టల్ బ్యాలెట్ పత్రాలను ముందుగా లెక్కిస్తారు. కానీ ఈసారి ఈ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ పత్రాలను కూడా మిగతా బ్యాలెట్ పత్రాలతో కలిపారు. మొత్తం ఒకేసారి లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. లెక్కింపు ప్రక్రియకు మాత్రం చాలా సమయం పడుతుంది, ఎందుకంటే ప్రాధాన్యత ఓట్లు లెక్కించాలి కాబట్టి. ఎందుకంటే భారీ స్థాయిలో అభ్యర్థులు ఈ పోటీలో ఉన్నారు కాబట్టి ఈసారి చాలా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. వరంగల్ లో చూసినట్లయితే, వరంగల్ ఈ ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి 386320 ఓట్లు పోల్ అయ్యాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఈ ఎమ్మెల్సీ స్థానానికి 357354 మంది ఓటర్లు పోలింగ్ పోల్ పాల్గొనడం జరిగింది. కాబట్టి భారీ స్థాయిలో ఓటర్లు ఉన్నారు, భారీ స్థాయిలో అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా 48 గంటల సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది కౌంటింగ్ కి. మొత్తం 7 రౌండ్లలో ఈ కౌంటింగ్ కోర్స్ అవుతుంది. ఒక్కో రౌండ్ లో 56,000 ఓట్లను లెక్కించడం జరుగుతుంది. అయితే ఒక్కో రౌండ్ కు కనీసం 5 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి 7 రౌండ్ల కలిపితే మనకు 48-49 గంటల సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కౌంటింగ్ ప్రక్రియ ఈ రోజు ఉదయం నుంచి మొదలైంది కాబట్టి రేపు ఉదయానికి కానీ ఫలితం వచ్చే అవకాశం కనిపించట్లేదు. రైట్, ఇక రిజల్ట్ కి సంబంధించి విశ్లేషకులు అంటున్నారు, ఏమంటున్నారు, ఏ పార్టీకి ఎక్కువ విజయావకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు కరుణాకర్? ఖచ్చితంగా రిజల్ట్ పై అన్ని పార్టీలు తమ తమ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే రెండు సిట్టింగ్ స్థానాల్లో ఒకటి అధికార టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం, అయితే ఒకటి బీజేపీ పార్టీ సిట్టింగ్ స్థానంగా ఉంది. కాబట్టి రెండు స్థానాలు తామె గెలుచుకుంటామని చెప్పి ముందు నుంచి అధికార టీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ, దాంతోపాటు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ప్రొఫెసర్ కోదండరామ్ లాంటి వాళ్ళు స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడ్డ వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి గ్రాడ్యుయేట్ ఓటర్లు ఈసారి పెద్ద ఎత్తున పోటింగ్ లో పాల్గొన్నారు. పోలింగ్ కు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఒక దగ్గర 67% వస్తే మరో దగ్గర 72% పోలింగ్ నమోదైన పరిస్థితి మనం చూసాం. కాబట్టి గ్రాడ్యుయేట్లు ఎవరి వైపు మొగ్గు చూపారన్నది కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రతికూల పరిస్థితులు కొనసాగుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ విద్యార్థుల సంబంధించిన విషయంలో కానీ, నిరుద్యోగులకు సంబంధించిన అంశాలు కానీ, లేకపోతే నిరుద్యోగ వృద్ధి అంశం కానీ, లేకపోతే ఉద్యోగాల నియామకాలు కావాలి, ఇటువంటి అంశాలన్నీ ఈసారి ఎన్నికల్లో ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూస్తారన్నది కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితి మనం చూస్తున్నాం. కరుణాకర్, మొత్తం మీద ఎన్ని గంటల కంటే రేపటికైనా ఎన్ని గంటలకు ఫలితం ఖచ్చితంగా ఫలితం తేలే అవకాశం కనిపిస్తుంది? అంటే మనకున్న సమాచారం మేరకు, అంటే ఉదయం ఎలక్షన్ ఏదైతే కౌంటింగ్ ప్రారంభమైందో, కౌంటింగ్ లో పాల్గొంటున్న ఒకరిద్దరు అధికారులతో మనం మాట్లాడడం జరిగింది. వారు చెప్తున్న సమాచారం మేరకు రేపు ఉదయం 9:10 గంటల సమయం, అంటే ఎగ్జాక్ట్ గా ఈ సమయానికి రేపు ఉదయం ఫలితం వెలువడే అవకాశం కనిపిస్తుంది. ముందుగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఈ ఎమ్మెల్సీ స్థానం ఫలితం ముందుగా వెలువడే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ ఎమ్మెల్సీ స్థానం యొక్క ఫలితం వెలువడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కో రౌండ్ కు 56,000 ఓట్లు లెక్కించాలి కాబట్టి ఒక్కో రౌండ్ కు దాదాపు 5 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. మొత్తం 7 రౌండ్లలో ఓట్లు ఎక్కువ కొనసాగుతుంది కాబట్టి కనీసం 48 గంటల సమయం పడుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. కాబట్టి రేపు ఉదయం 9:10 లేదంటే 11 గంటల లోపు రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఫలితాలు వెలువడే అవకాశం కనిపిస్తుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్లో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. అటు నల్గొండలోని గిడ్డంగుల గోదాములలో కూడా ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద లెక్కింపునకు మొత్తం 8 హాళ్లు వినియోగించున్నారు. ఒక్కో మాల్లో 7 టేబుల్ చొప్పున 56 టేబుల్ని ఏర్పాటు చేశారు. ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించి కౌంటింగ్ ప్రారంభించడానికి సంబంధించి మన అప్డేట్స్ మా రిపోర్టర్ అబ్దుల్ అలీం నాయుడు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ అలీం, అలీం చెప్పండి. ఎన్నికల సీజన్ ఇంకా ముగిసినట్లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఓవరాల్ గా చూసినట్లయితే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడాను ఈ రోజు కౌంటింగ్ జరగనుంది. వీటిలో కూడాను పార్టీలన్నీ కూడాను పోటీలు పడి తమ అభ్యర్థులను నిలబెట్టుకునే పరిస్థితి అయితే సృష్టిగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున లెక్కింపు సందర్భంగా గుంటూరు కృష్ణా జిల్లా ఉపాధ్యాయ ఓట్ల లెక్కింపులో కూడాను పార్టీలు అత్యుత్సవం మటుకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నెల 14 జరిగిన ఎన్నికల్లో 93.6% పోలింగ్ నమోదైంది. వాళ్ళేటి ఎమ్మెల్సీ స్థానం కోసం మొత్తం 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 13,505 ఓట్లు పోలైనట్లు అధికారులు తెలియజేశారు. వాటిలో ఈ రోజు 14 టేబుల్ పాటు ఏర్పాటు చేశారని, ఓట్ల లెక్కింపులో సుమారు 14 బృందాలు పాల్గొంటున్నాయని, ఖచ్చితంగా వీటికి సంబంధించి అంటే బ్యాలెట్ కు సంబంధించి పెద్ద ఎత్తున ఇది సైజు కూడా ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల మొత్తం మీద ఈ కృష్ణా గుంటూరు సంబంధించిన ఓట్ల లెక్కింపు సుమారు 24 గంటలు పట్టే అవకాశం ఉన్నట్లు కూడాను అధికారులు తెలిపారు. లేటి ఈ నేపథ్యంలో 3 షిఫ్ట్లో సిబ్బంది నియామకం చేశారు. దీనికి సంబంధించి గుంటూరులో ఏర్పాట్లు కూడా చేశారు. 3 అంటే ప్రతి షిఫ్ట్ కూడాను 8 గంటల పాటు అక్కడ ఉండి పనిచేసే విధంగా కూడాను ఏర్పాట్లు చేశారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడాను ఖచ్చితంగా వైసీపీ బలపరిచిన అభ్యర్థులు గెలిపే అవకాశం సృష్టిగా ఉన్నట్లుగా తెలుస్తుంది. వారు ఇప్పటికే దానికి సంబంధించిన భరోసా కూడాను వైసీపీ పార్టీ నేతల నుంచి కూడా తీసుకున్నట్లుగా ఉంది. కాబట్టి ప్రతి ఎన్నిక కూడాను పార్టీ రంగు పులుముకోవటం అనేది కొంచెం ఇబ్బంది కలిగించే అంశం. మొన్న కూడాను కొద్ది రోజుల క్రితం డబ్బు పంపిణీ చేస్తూ ఏదైతే మేధావులు ఉపాధ్యాయులు ఎన్నికలకు సంబంధించి కూడాను ఓట్లను ప్రలోభాలు గురి చేసే వారు కూడాను మచిలీపట్నంలో డిఎస్పీ రమేష్ రెడ్డి పెట్టుకున్నారు. కాబట్టి ఈ ఎన్నికలు కూడాను ఏదైతే పెద్ద ఎన్నికల పోటీలు పడి రాజకీయ నాయకులు ఎన్నికలు ఉన్నాయో ఆ రీతిలో కూడాను కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగాయని చెప్పొచ్చు. ఓలిటి థ్యాంక్ యూ అలీం. For more updates, please subscribe 99 TV Telugu.